ట్రేడా ఎగ్జిబిషన్ షోకు ఇచ్చేసినటువంటి వేదికమైనటువంటి మా సహచర శాసన మండలి సభ్యులు భానుప్రసాద్ గారు, ట్రేడా అధ్యక్షులు రవీంద్రరావు గారు, అలాగే చలపతిరావు గారు, సునీల్ చంద్రారెడ్డి గారు, విచ్చేసినటువంటి బిల్డర్ సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే చలపతిరావు గారు అంటున్నారు హ్యాట్రిక్ అని, 15, 16, 17 ఈ సంవత్సరం వరుసగా తీరు. స్టిల్ ఐ ఫీల్ ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అండ్ ఆర్గనైజేషన్, దో ఐఎమ్ నాట్ యాక్టివ్. బిల్డర్ ఉన్నప్పుడు రాలే ఎక్కువ. సో మొత్తం పైన ఐఎమ్ సో హ్యాపీ ఈ ట్రేడా ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ యాజ్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్, వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ది మున్సిపల్ మినిస్టర్, వీఆర్ విత్ యూ ఆల్. స్పెషలీ దిస్ రెరా యాక్ట్, దర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నంబర్ ఆఫ్ హర్డిల్స్. స్టిల్ ఐ ఫీల్ తెలంగాణ ఈజ్ ది ఫస్ట్ స్టేట్ విచ్ ఈజ్ సో ఫ్రెండ్లీ అండ్ వాట్ ఎవర్ ద రూల్స్ హ్యావ్ బీన్ ఫ్రేమ్ ఇన్ ది బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ది కన్జ్యూమర్స్ అండ్ ఆల్సో ది బిల్డర్స్ అసోసియేషన్. ఐ థింక్ ఐఎమ్ రైట్. స్టిల్ దెర్ ఆర్ సర్టెన్ ఇష్యూస్ అట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సర్న్, ఐ నో ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూఆర్ అండర్ గోయింగ్ దాని యూఆర్ అండర్ గోయింగ్. రెండవది స్టేట్కి సంబంధించిన సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ, ఐ నో ద కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండర్ గాన్ వెన్ ఐ వాజ్ యాక్టివ్ వే బ్యాక్ ఇన్ 93, 94, 95 ఇన్ గెటింగ్ ది పర్మిషన్స్. ఐ మెట్ మేడ్ ఆల్మోస్ట్ నాట్ లెస్ దాన్ 100 times ఐ విజిటెడ్ ద సేమ్ మున్సిపల్ కార్పొరేషన్ వెన్ ఐ వాజ్ ది బిల్డర్ టు గెట్ ది పర్మిషన్స్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ సెన్స్ థింగ్స్. ఇట్ వాజ్ ఎ హెల్. బట్ నౌ ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్ గాన్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ earlier, but now after bringing the new act or new rules and regulations as far as getting the permissions online within 30 days, I think nowhere in the country this kind of atmosphere not there. Brother sir, even as far as industry is concerned, the first time, though the Telangana state is the young state, smaller state but compared with many other states, and we are standing as exemplary for the other states as the permissions are concerned, also the transparency. Third important issue as for the builders, the trade association members are concerned, we are creating an atmosphere, even indirectly our state is creating an atmosphere for marketing your products because of the industrialization. Lot of multinational companies are coming to Telangana state because of the transparency, because of the better administrative systems, procedures, no power cuts, no water problem in the coming years. In the next 6 months there won't be any water problem for both for industrial or residential or commercial, for anything. So this definitely adds. Ivanni kuda ante permissions aina, పరిశ్రమలు రావడం కావచ్చు, ట్రాన్స్పరెన్సీ కావచ్చు, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. సో ద హోల్ నాట్ ఓన్లీ ది కంట్రీ, ఈవెన్ సర్టన్ సదరన్ ఏషియన్ కంట్రీస్ దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ తెలంగాణ, టువర్డ్స్ హైదరాబాద్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ది ఐటీ ఇండస్ట్రీ ఆల్సో ఇస్ గ్రోయింగ్ అప్. You are aware of this T-Hub, the second phase also started. So all these put together cumulatively, definitely it increases the marketability of your product. And also another point, another reason, because of this irrigation projects, because of all these welfare and developmental activities, the demand, the purchasing power of the masses of all categories from all levels,
the purchasing power has been increased. The growth rate of Telangana is 21%. Definitely, when the purchasing power increases of the masses, of the different, including the farming sector, it generates demand for the goods. So naturally, industries will come forward. So at even ni kalagalipi, definitely ga, anni vidala permissions lo, facilities lo, even marketing lo kuda indirectly this government is helping. Coming few years, next 3-5 years lo, definitely ga, మార్కెట్ అనేది అంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎకానమీ కొంత డాలరమ్స్లో ఉన్నా కూడా బట్ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్లీ హైదరాబాద్లో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ రివర్స్ అంటే ఆ నెగటివ్ అట్మాస్ఫియర్ కనపడలేదు డ్యూరింగ్ దట్ ప్రయర్ టు 2014 ఎవ్రీబడీ ఇన్ ప్యానిక్ ఏమవుతుందో తెలంగాణ రాష్ట్రం వస్తే మార్కెట్ కొలాప్స్ అవుతుంది రకరకాల ఇబ్బందులు బాధలని బట్ అవన్నీ ఏవీ లేకుండా అందరి ఊహలకు అంచనాలకు భిన్నంగా ఈరోజున ఒక మంచి వాతావరణం ఏర్పడింది డిమాండ్ కూడా జనరేట్ అవుతూ ఉంది ఇప్పుడే చెప్తా ఉన్నారు కమర్షియల్ దానికి డిమాండ్ బాగా పెరుగుతూ ఉంది దెర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ ద డిమాండ్ ఈజ్ హయ్యర్ సైడ్ సో అట్లాగే రెసిడెన్షియల్ కూడా డెఫినెట్లీ వచ్చేటువంటి కొద్ది రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి మరి ఇన్ని ప్రభుత్వపరంగా ఇది చేస్తూ ఉన్నప్పుడు ఐ ఆల్సో అప్రిషియేట్ ది ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ట్రెడా యువర్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ 2-bedroom హౌజెస్ చేస్తున్నందుకు మీరు వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా సో లెట్ ఇట్ బి కంటిన్యూడ్ బట్ డోంట్ కన్ఫైన్ టు ఓన్లీ హైదరాబాద్ ప్లీజ్ కమ్ టు ది ఇంటీరియర్ ప్లేసెస్ ఆల్సో యూ కెన్ సీ కమ్ టు అవర్ ప్లేస్ ఆల్సో ఇప్పుడు మా దగ్గర దట్ ఈ సోమశిల టు శ్రీశైలం యూ కెన్ గో in launch is the best tourism place nowhere in the country 150 km stretch of Srisailam backwaters both sides covered with the hillocks and the Nalamala forest ante chuste tappa manam we cannot express in words so akada ma jillalo kuda mottham meer illu gatte karga cheyandi relaxing ga you can also have trips number of trips సో రకరకాల ఉన్నది కాబట్టి ఈ యొక్క 2-bedroom ఇన్వాల్వ్మెంట్లో ఇస్ పార్ట్ ఆఫ్ ది యూ కెన్ టేక్ ఇట్ ఎస్ పార్ట్ ఆఫ్ ది సిఎస్ఆర్ సిఎస్ఆర్ లేకుండా కూడా నో ప్రాఫిట్ నో లాస్ నష్టం రాకుండా లాభం రాకుండా నష్టం రాకుండా పర్లేదు కాబట్టి మరి ఆ దిశగా మీరు అందరూ కూడా ఎవ్రీ బిల్డర్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ట్రెడా డిపెండింగ్ ఆన్ దేర్ కెపాసిటీస్ ఆర్ కేపబిలిటీస్ ఆర్ ద సైజెస్ ఓన్ సర్టెన్ విలేజెస్ ఆర్ సర్టెన్ వార్డ్స్ ఇన్ ది హైదరాబాద్ సో డెఫినెట్గా దానివల్ల మీ ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు మీరు కూడా ఆ విధంగా అదేవిధంగా రెసిప్రికేట్ అవుతూ ఉన్నారు బట్ దాన్ని కంటిన్యూ చేస్తే సో డెఫినెట్గా మేయర్ బొంతురామోన్ ప్లీజ్ కమ్ టు డేస్ సో ఇది మంచి అవకాశాలు కాబట్టి దీన్ని వినియోగించుకున్న కార్యక్రమం చేసి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది సక్సెస్ లెట్ అస్ కంటిన్యూ దిస్ ట్రెండ్ డెఫినెట్లీ దిస్ గోయింగ్ టు బి బ్రైట్ ఫ్యూచర్ Nobody need not worry as far as the market is concerned. And the, still the prices are low when compared with many other cities in the country. Though in spite of having the best, Hyderabad is going to be one of the world-class city in the next coming 5 years. Thank you, one and all.